అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు కాకినాడ సామర్లకోటలో జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు పంపిణీ కార్యక్రమం అనే పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టడమే కాకుండా ఈరోజు పేద ప్రజల్ని కూడా పచ్చి మోసం చేశారు అని చెప్పక తప్పదు రెండు వేల నాలుగులో మీ ఎఫిడవిట్లో మీ ఆస్తులు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కేవలం కోటి ముప్పై లక్షలతో పరిమితమైన మీరు ఈనాడు మరి దేశంలోనే ఒక రిచెస్ట్ సీఎంగా పేరుగాంచారు అంతేకాకుండా మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఏడెనిమిది ఏడెనిమిది ప్యాలెస్లు కట్టుకున్న మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు పేదల మనిషి కాదు పెత్తందారు దుర్మార్గుడు అది ఇది అని మాట్లాడుతున్న మీరు అసలైన దోపిడీ దొంగలు గజ దొంగలు పెత్తందారులు అని అందరికీ తెలుసు ఈ విషయం ఈ సందర్భంగా చెప్తున్నాం ఇకపోతే ఇళ్ళ పంపిణీ కార్యక్రమం మీద విషయానికి వస్తే ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు కట్టిస్తానని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో మీరు చెప్పడం జరిగింది కానీ కేవలం కేవలం ఒక నాలుగు లక్షలు ఇల్లు కట్టి అదనంగా ఒక మూడు లక్షల చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లుని జత చేర్చి టిట్కో ఇళ్ళని జత చేర్చి ఈరోజు ఏడు లక్షలు ఇళ్ళు కట్టామని చెప్పటానికి మీకు నోరు ఎలా వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా మీరు కట్టిన ఆ ఇళ్ళు ఏమిటో ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ మీ వెబ్సైట్లో బహిరంగ వెబ్సైట్స్లో పెట్టే దమ్ము మీకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నారో నేను చెప్పదలుచుకున్నా మీరు చెప్పే లెక్కలు బట్టి చూస్తే ఇన్ని కట్టాం అన్ని కట్టామని చెప్పి లేదా ఇన్ని భూములు అన్ని భూములు పంచిపెట్టాము అని చెప్పేదాన్ని మీరు చెప్పే లెక్కల ప్రకారం రెండు లక్షల కోట్లు అవుతుంది కానీ బడ్జెట్లో నాలుగు సంవత్సరాలు కలిపి మీరు కేవలం బడ్జెట్లో కేటాయించింది ఇరవై మూడు వేల నూట ఏడు రూపాయలు మీరు ఖర్చు పెట్టింది కేవలం పదమూడు వేల పదమూడు వేల నూట అరవై ఏడు కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు మాత్రం ఈ రకంగా అబద్ధాలు చెబుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీని తిట్టడం అనేది చాలా హేయమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా పేదల ఇళ్ళు పేరుతో ఈ వైసీపీ నాయకులు మరి ఏడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసేసిన అసలైన పెత్తందారులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పేదల కోసం నేను తపన పడుతున్నా తపన పడుతున్నా అని చెప్పే మీరు మరి చంద్రబాబు నాయుడు గారు కట్టించిన టిట్కో ఇళ్ళని ఎందుకు ఇంతవరకు పంచలేదు ఎందుకు అమరావతిలో నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు అలా పడున్నాయి ఎందుకు మౌలిక సదుపాయాలు కదిలి కలిగి కలిగించలేకపోయారు కనీసం డ్రైనేజ్ సిస్టమ్ను కూడా కలిగించలేకపోయారో సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను ఇవన్నీ ఎక్ ఒకెత్తే అయితే మేము కట్టిన ఇళ్ళని మీరు కట్టుకున్నారని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కట్టిన గృహాలని మేము కట్టుకున్నామని ఫోటోల్లో సాక్షి పేపర్లు వేసుకుంటున్న మీరు కేంద్ర ప్రభుత్వం వాటా ఎంతో కూడా చెప్పాల మేము రెండు లక్షల డెబ్బై వేలు ఈ ప్రతి ఇంటికి కట్టామని చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వాటా లక్ష ఎనభై వేలు మిగతా సొమ్ము మీరు ఇవ్వాల్సింది నలభై వేలు దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ నలభై వేలు కూడా మీరు ఎక్కడా కూడా ఇవ్వాలా మీ ఉచిత ఇసుక కూడా మీరు ఇవ్వాల మీ ఇళ్ళు మీరే కట్టుకోండి ఇసుక మీరే తెచ్చుకోండి సిమెంట్ మీరే తెచ్చుకోండి కావాలంటే మేము బిల్లులు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మీరు చెప్పిన మాటలు నమ్మి కొంతమంది పేదవాళ్ళు వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ఇళ్ళు కట్టుకొని ఆ బిల్లులు చెల్లించమని అడిగితే అవి కూడా ఎగ్గొట్టిన హేయ చరిత్ర ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిది మీరు చెక్కిన ప్ర లెక్కల ప్రకారం మరి డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలు సేకరించామన్నారు మేము సేకరించాం పేదల కోసం అని చెప్పారు నిజంగా మీరు కొన్నది ఎంత అందులో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత మీరు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి కొన్న భూముల్లో మీరు నొక్కేసిన కమిషన్లు ఎంత దీనికి సమాధానం చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కమిషన్ల పేరుతో ఏడు వేల కోట్ల రూపాయలు దోచేసి ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీ అడిగినా తెలుగుదేశం నాయకులు అడిగినా కూడా దానికి సమాధానం దాటేసే పరిస్థితుల్లో మీరు ఉన్నారు అని చెప్పక తప్పదు చంద్రబాబు గారు పేదల పెన్నిది అనే విషయం ఇప్పుడు మీ అందరికీ కూడా లెక్కల రూపంలో చెప్తాను నేను పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా పేదల కోసం పది లక్షల డెబ్భై మూడు వేల ఇల్లు కట్టించిన మాట మీకు తెలియదా అని అడుగుతున్నా మేము ఒఫీషియల్గా లెక్కలు చెప్తున్నాం మీరు ఏ వెబ్సైటుల్లో చూసుకోండి ఏ పబ్లిక్ డొమైన్స్లో అయినా చూసుకోండి పక్కా గృహాల కోసం కేంద్రం ఇచ్చే లక్షన్నరతో పాటు అదనంగా మరో లక్ష రూపాయలు ఇచ్చి రెండున్నర లక్షలు ఖర్చు పెట్టిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతంలో నిర్మించిన గృహాలు ఏడు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన గృహాలు రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పదహారు గతంలో ఆగిపోయిన వాటిని తిరిగి నిర్మాణం చేసిన గృహాలు రెండు లక్షల పదిహేడు వేల మూడు వందల డెబ్బై ఐదు భూమి కొనుగోలు పథకం కింద ఐదు వేల ఎకరాలు పట్టా భూములు దళితులకి బహిళ బలహీ బడుగు బలహీన వర్గాలకి పంచిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు ఎసైన భూములకు కూడా రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారి ప్రభుత్వంలో రెండు సెంటులు పట్టా ఇచ్చింది మీకు గుర్తులేదా పేదలపై భారం ప పడకుండా షేర్వెల్ టెక్నాలజీతో మంచి గృహాలు కట్టించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా రాజకీయ నాయకులు ఏదన్నా చెప్పాడంటే చెయ్యాలంట ఈయన చెప్పడం ఏదన్నా చెప్తే చెయ్యాలంట మరి అమరావతి క్యాపిటల్ ఇక్కడే ఉంటుందని చెప్పావు ఎందుకు చేయలే మద్యపాన నిషేధం చేస్తానన్నారు ఎందుకు చేయలా పాతికి లక్షల ఇళ్ల గృహాలు కడతామని చెప్పారు ఎందుకు చేయలా సీపీఎస్ రద్దన్నారు ఎందుకు చేయలా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి మాట తప్పి మడమ తిప్పి ఈరోజు ఏదో నీతి మంత్రుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని ఈ ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకో మాట అంటున్నారు తలుపు తెరిస్తే చాలు పేదవాళ్ళు సంక్షేమ పథకాలు ఇంటికి వచ్చేస్తాయి అని చెప్తున్నారు కానీ తలుపులు తెరిస్తే ఈరోజు వచ్చేది వాలంటీర్ అరాచకాలు పోలీసులు తలుపు తీస్తే చాలు గృహ నిర్బంధంలో బెదిరింపులు ఇది మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంతేగాని తలుపులు తెరిస్తే సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడా కూడా జరగట్లేదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా